మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి ఏదైతే టీవీ 9 సాక్షిగా వచ్చినటువంటి ఇంటర్వ్యూలో తనకు తానే కమిట్ అయినటువంటి ఒక సందర్భం మూడు సంవత్సరాలుగా నేను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నప్పటికీ బీజేపీలో చేరతానని ప్రకటిస్తున్నా కానీ ఒక మూడు నుంచి ఆరు నెలల క్రితమే నాకు 18000 కోట్ల కోల్మైన్ కాంట్రాక్ట్ జార్ఖండ్లో ఇచ్చిన తర్వాతనే నేను బీజేపీలో చేరననేటువంటి మాటని వారే స్పష్టంగా ప్రకటించారు కాబట్టి తెలంగాణ రాష్ట్ర సమితి పక్షాన ఇలాంటి దొంగలను లంగలను బట్టెబాజుగాలను మాత్రమే ప్రోత్సహించేటువంటి ఈ బజ్జపాటి జనాలని ప్రోత్సహించి దగ్గర చేసినటువంటి బీజేపీ పార్టీ ఆ అభ్యర్థిగా రేపు నేను మళ్ళా బరిలో దిగుతా ఉప ఎన్నికలని చెప్పి చెప్పినటువంటి సందర్భంలో ఇలాంటి లంగలను దొంగలను దయచేసి ఎన్ఆర్ఓలుగా ప్రకటించడం చెప్పేసి ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజు గారిని కలిసి ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తూ ఉన్నారు, పైసల కోసం అమ్ముడుపోతూ ఉన్నారు, క్విట్ ప్రోకోకు పాల్పడతా ఉన్నారు, నేను ఈ పార్టీలో చేరుతానా కాంట్రాక్ట్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు, ఇలాంటి వారికి దయచేసి ఎన్ఆర్ఓలుగా ప్రకటించండి, లేకపోతే 100 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఖర్చు పెట్టి ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తారు, ప్రజలను ప్రభావితం చేస్తారు, కాబట్టి ఇలాంటి వారిని దయచేసి ప్రోత్సహించొద్దు అని చెప్పేసి వారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించి ఏమాత్రం అవకాశం ఉన్నా సరే అన్ని పరిశీలించి పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ కానివ్వండి, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కానివ్వండి, ఏ యాక్ట్ కిందకైతే దాన్ని వర్తింపజేస్తామో దాన్ని చూసి పరిశీలిస్తామని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. ఇప్పటికే 100 కోట్ల రూపాయలు వివేక్ గారి దగ్గర తీసుకొని 100 కోట్ల రూపాయలు ఇటర్ దగ్గర కూడా తీసుకొని 200 కోట్ల రూపాయలతో అక్రమంగా ఇష్టం వచ్చినట్టు బండ్లను తీసుకొని వస్తా, బస్సులను తీసుకొని వస్తా, పైసలు పంచి పెడతా అని అక్రమాలకు పడతా ఉన్నాడు. దాన్ని కూడా గమనించాలని చెప్పేసి వారు దృష్టి తీసుకొని వచ్చిన ఎందుకు వీళ్ళిద్దరు మాత్రమే పోతామని గమనిస్తే ఆయన కోల్మైన్ కాంట్రాక్ట్ల వాటలు కావాలి. ఈటల రాజేందర్ గారు కూడా ఇచ్చినటువంటి 18000 కోట్లలో ఆయనకు వాటా ఇస్తానని చెప్పినటువంటి మాట, ఈ వివేక్ కూడా వాటా ఇస్తానని చెప్పినటువంటి మాట. గతంలో మాట్లాడితే ఎప్పుడైనా సరే అసెంబ్లీ సాక్షిగా మాట్లాడితే నా కాంట్రాక్ట్ ఏంది, నా పైసలు ఏంది తప్ప మునుగోడు ప్రజల యొక్క అభివృద్ధికి సంబంధించినటువంటి ఒక అంశాన్ని కూడా ఏనాడు ప్రస్తావించలేదు. ఒక జిల్లా పార్టీకి సంబంధించినటువంటి జిల్లా జనరల్ బాడీ సమావేశాలకు ఏ ఒకనాడు అటెండ్ కాలేదు, మండల జనరల్ బాడీకి రాలేదు, ముఖ్యమంత్రికి రిప్రజెంటేషన్స్ లేవు, మంత్రులకు రిప్రజెంటేషన్స్ లేవు. కానీ ఈరోజు మునుగోడు ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని అమిత్ షా మోడీ కాళ్ళకాడ తాకట్టు పెట్టినటువంటి ఈ లంగని మునుగోడు ప్రజలు చెప్పుతో కొట్టే విధంగా సమాధానం చెప్తారని చెప్పేసి ఇప్పటికే తయారై ఉన్నామని చెప్పుగా అర్థమవుతా ఉంది. దయచేసి ఇప్పటికైనా ప్రజారా గమనించండి, ఇలా పార్టీకి భంగనామం పెట్టేసి డబ్బుల కోసం అమ్ముడుపోయేటువంటి నాయకులని దయచేసి పోటీ చేయనివద్దు, అనర్హులు ప్రకటించాలని చెప్పేసి ఎన్నికల అధికారులకు చేసినాం. వాళ్ళు ఒకవేళ వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి చర్యలు తీసుకోకుండా ఇంకేదైనా చేసినా ప్రజలన్నా సరే ఇటువంటి లంగలకు దొంగలకు తగిన బుద్ధి చెప్పాలి, దయచేసి ఆలోచన చేయండి. ఇచ్చినటువంటి ఏ అవకాశాన్నైనా సరే వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం తాకట్టు పెట్టారు తప్ప ప్రజల కోసం ఏనాడు మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. మాట్లాడితే మోటార్ కడ మీటర్ పెడతాం ఏమైతుంది అంటే అహంకారం, పైసలతో ఎవరైనా కొంతమైనటువంటి అహంకారం రాజగోపాల్ రెడ్డి దగ్గర కనపడుతుంది.